పాత్ర ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు అద్భుత నామమున శుభములు. కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రతి వారం దేవుడి వాక్యాన్ని వింటూ విధేయత చూపుతూ వర్ధిల్లడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ వారం, వచ్చే వారం, ఈ రెండు వారాలు ప్రత్యేకించి యవనస్తుల కొరకు దేవుని వాక్యంలో నుండి కొన్ని సూత్రాలు ప్రకటించడానికి పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. మీ బైబిల్ ఉన్నట్లయితే దాయితో యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:14 తిప్పి చూడండి. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తుల కొరకు ఈ వాక్యములో, వచనములో మనం చూసే ప్రత్యేకమైనటువంటి మాటలు చాలా శక్తివంతమైనటువంటి మాటలు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని యోహాను భక్తుడు రాశాడు. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా తండ్రి, మరోసారి మీ వాక్యంలోనికి మేము చూస్తుండగా మీ వాక్య సత్యము మాకు బయలుపరిచి ఆ సత్యము ద్వారా మేము బోధింపబడి బ్రతుకుటకు మాకు సహాయం చేయమని, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ వాక్యం చేత బలపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యవనస్తులారా, మీరు బలవంతులు అని భక్తుడు రాశాడు. యవనస్తులు అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ అని అర్థం కాదు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి యువతీ యువకులు, క్రీస్తునందు రక్తములో కడుగబడి ఆయన ద్వారా రక్షింపబడి ఆయన రాజ్యానికి వారసులైనటువంటి యవనస్తులందరికీ ఈ మాటలు రాయబడ్డాయి. వారు బలవంతులు అని బైబిల్ ప్రకటిస్తోంది. నా ఇది శారీరక బలాన్ని గూర్చి లేక మానసిక బలాన్ని గూర్చి, ఆర్థిక బలాన్ని గూర్చి, సామాజిక బలాన్ని గూర్చి, మనోబలాన్ని గూర్చి మాట్లాడట్లేదు. యేసుక్రీస్తునందున్నటువంటి వారికి ఆయన అనుగ్రహించేటువంటి ఆత్మీయ బలాన్ని గురించి, స్పిరిచువల్ పవర్ గురించి దేవుని వాక్యంలో మనం గ్రహిస్తాం. దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి నిరీక్షణ, దేవుని వాక్యం మనకు బయలుపరుస్తున్నటువంటి గొప్ప సత్యాలను విని విడిచిపెట్టడానికి కాకుండా వాటికి విధేయత చూపినప్పుడు, వాటిని మనం జీర్ణించుకుని జీవించడానికి ప్రయత్నించినప్పుడు తప్పకుండా దేవుడు చెప్పినట్లు మన జీవితాల్లో జరిగిస్తాడు. లోకములో రెండు రకాల క్రైస్తవులు మనకు కనిపిస్తారు. మీడియోకర్ క్రిస్టియన్స్ అంటాను, అంటే మామూలు క్రైస్తవులు, ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నట్లు వారు బ్రతుకుతూ ఉంటారు. రెండవది మొమెంటమ్ క్రిస్టియన్స్, అంటే మహా క్రైస్తవులు లేకపోతే మెగా క్రైస్తవులు అని చెప్పొచ్చు. దేవుని యొక్క వాక్య ప్రకారం వారి జీవితాన్ని వారు మెరుగుపరుచుకుంటూ ఆయన చిత్త ప్రకారం వారి జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఒకసారి రౌలండ్ హిల్ అనేటువంటి భక్తుడు ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఆయన కాసేపు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఒక చెక్క గుర్రం ఎక్కి కూర్చొని ఆ గుర్రం మీద ముందుకు వెనక్కి వాడు ఊగుతూ ఉన్నాడు. రౌలండ్ హిల్ ఆ పిల్లవాడిని వంక చూసినప్పుడు ఆ పిల్లవాడిని చూస్తూ ఈ మాటలు చెప్పాడు. ఈ పిల్లవాడిని చూస్తుంటే చాలా మంది క్రైస్తవులు నాకు గుర్తుకొస్తున్నారు, వారి క్రైస్తవ జీవితంలో కదలిక ఉంది కానీ అభివృద్ధి లేదు అని ఆయన చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, గ్రహించండి. కీర్తన 1:10 విశ్వాసి చెట్టుతో పోల్చబడ్డాడు, అవిశ్వాసి పొట్టుతో పోల్చబడ్డాడు. ధన్యుడు చెట్టయితే దుష్టుడు పొట్టు. ఆ చిత్రాన్ని ఒకసారి మీరు చూస్తే ఎంత పెద్ద వ్యత్యాసం కనిపిస్తుందో మనందరం కూడా గ్రహించగలం. సో దేవుని వాక్యంలో మనం బలవంతులంగా ఉండాలి లేక బలపరచబడాలి. మన జీవితాల్లో మనం అపవాదిని జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరేచ్ఛల్ని జయించడానికి కావలసినటువంటి సూత్రాలు ఏంటో తెలుసుకుందామా? అవి తెలుసుకోవడానికి మీరు సిద్ధమైతే తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. బొంగరము దాని మొన మీద అది నిలబడదు, కానీ దాన్ని విసిరి తిరిగేసినప్పుడు అది గిరగిరా తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటుంది. బైక్ స్టాండ్ లేకుండా నిలబెడితే అది నిలబడదు, కానీ దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత వేగంగా అది ముందుకు పరిగెడుతుంది. రాకెట్ నిలబెడితే అది నిలబడదు, కానీ దాన్ని బ్లాస్ట్ చేసిన తర్వాత అది స్పేస్లోనికి సూపర్ సోనిక్ స్పీడ్తో పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు తెలుసా? మొమెంటం అంటారు. మొమెంటం అంటే కదలిక ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. మన జీవితంలో వాక్య పరమైనటువంటి సూత్రాలను మనం పాటించినప్పుడు శక్తి ఉత్పన్నమవుతుంది, ఆ శక్తి మనల్ని బలపరుస్తుంది. అప్పుడు మనం దేవుడి యొక్క వాక్యములో ప్రకటించబడినట్లు బలమైనటువంటి, ఘనమైనటువంటి క్రైస్తవులు అవుతాం. యవనస్తులారా, మీరు బలవంతులు. ఒకవేళ మీరు ఇంకా క్రీస్తునందు బలవంతులుగా లేకుండా బలవంతులు అవ్వాలి అని అనుకుంటే ఈ సూత్రాల ద్వారా మీరు బలపరచబడతారు. అవేంటో మనం చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. మొదటిది ప్రేయర్, ప్రార్థన.
మనం దేవుడితో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం. బ్యాటరీని రీఛార్జ్ చేసినప్పుడు సెల్ ఫోన్ పనిచేస్తుంది, బ్యాటరీని రీఛార్జ్ చేసినప్పుడు ల్యాప్టాప్ పనిచేస్తుంది, బ్యాటరీని రీఛార్జ్ చేసినప్పుడు కెమెరా పనిచేస్తుంది. అదే ప్రకారము పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆత్మ దేవుడు మన ఆత్మను రీఛార్జ్ చేస్తాడు, మనం బలం పుంజుకోవడానికి బలపరచబడడానికి సహాయం చేస్తాడు. ఎఫెసీ 3:15 మీరు చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తిని పొందినట్లు అని పౌలు భక్తుడు రాశాడు. మన అంతరంగ పురుషుని యందు శక్తిని పొందడానికి, పరిశుద్ధాత్మ వలన మనం బలపరచబడ్డానికి దేవుడు ఏనాడో ఏర్పాటు చేసి పెట్టాడు. అయితే చాలా మంది ఆ ఏర్పాటును గ్రహించకుండా వారి జీవితాల్లో ఎంతగానో వెనకబడిపోయారు, బలహీనమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా 40:30 బైబిల్ అంటోంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు, దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడిపేవారు, దేవుని మీద తమ ప్రార్థన జీవితం ద్వారా ఆనుకునేవారు నిత్యము నూతనంగా బలపరచబడుతూనే ఉంటారు. దే షాల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, వారి బలము ఎంతగానో అధిగమిస్తూ ఉంటుంది. వారు మరి జీవితంలో ఎదుర్కొనేటువంటి శ్రమలకు శోధనలకు, జీవితంలో దేవుడు నియమించినటువంటి పనులను చేయడానికి, అంతేకాకుండా నీతితో ఈ లోకంలో జీవించడానికి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని దేవుడి యొక్క బలం ద్వారా వారు పొందుకుంటారు. ఎఫెసీ 3:15 మనం చూసాం అంతరంగ పురుషుడు అని. అపొస్తలులైన పౌలు దినాల్లో గ్రీకులు అంతరంగ పురుషుణ్ణి 3 రకాలుగా అర్థం చేసుకున్నారు. 1 రీజన్, వివేకము; 2 కాన్షియన్స్, మనస్సాక్షి; 3 విల్, చిత్తము. సో యేసుక్రీస్తుతో మనము ఆధ్యాత్మికంగా ప్రార్థన సంబంధాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని మరి వివేకములో బలపరుస్తాడు, మన రీజన్ ని స్ట్రెంగ్తన్ చేస్తాడు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మంచో, ఏది చెడో మనం గ్రహించడానికి మన థింకింగ్ ఫ్యాకల్టీని ఆయన విశాలపరుస్తాడు, దాన్ని బలపరుస్తాడు. స్పష్టతతో మనం ఆలోచించడానికి ప్రభు ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఉన్నతమైన అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు మన మనస్సులో గొప్ప మార్పును తీసుకుని వస్తాడు, కనుక మనం బలపరచబడతాం. 2 కాన్షియన్స్లో మనల్ని బలపరుస్తాడు, మనస్సాక్షిలో ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఎందుకు అంటే మన మనస్సాక్షికి మనం సరిగ్గా నేర్పించకపోతే ఈ పాపిష్టి లోకంలో మనం ఉన్నాం కనుక నిత్యము పాపాన్ని ఎదుర్కొంటూ ఉంటాం, అపవిత్రతను ఎదుర్కొంటూ ఉంటాం, అవినీతిని ఎదుర్కొంటూ ఉంటాం కనుక మన మనస్సాక్షి మొద్దుపోవడానికి, మన మనస్సాక్షి కఠినమైపోవడానికి అవకాశం ఎక్కువ. యేసు మన మనస్సాక్షిని బలపరిచినప్పుడు దాన్ని సున్నితంగా ఉంచుతాడు, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలిగేటట్లు, దేవుని వాక్యములో సత్యాన్ని గ్రహించగలిగేటట్లు మన మనస్సాక్షిని చేస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేక ఏమి చేయకుండా మన మనస్సాక్షి మనల్ని అదుపు చేసే సెక్యూరిటీ అలామ్ లాగా తయారవుతుంది. 3, మన చిత్తము గురించి ఆయన మనల్ని బలపరుస్తాడు అని మనం ఇక్కడ చూడొచ్చు. యేసుక్రీస్తు మన చిత్తాన్ని బలపరిచినప్పుడు మనం సరైనటువంటి తీర్మానాలు తీసుకుంటాం. మనకు చాలా సందర్భాల్లో మంచి ఏంటో తెలుసు, మనకు మంచి చేయాలి అనేటువంటి తలంపు కూడా ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో మనం అనుకున్నటువంటి దాన్ని మనం చేయలేకుండా పోతున్నాం. కారణం ఏంటంటే మన చిత్తము బలహీనమైనది, కనుకనే మనల్ని అలాంటి తీర్మానాల్లోనికి తీసుకువెళ్ళ లేకపోతుంది. కానీ యేసు మనల్ని బలపరిచినప్పుడు మనం అనుకున్నట్లు ఆ మంచి విషయాలను చేయడానికి మన చిత్తము మనల్ని పురికొల్పుతుంది, మన చేత ఆ పనిని చేయిస్తుంది. యేసు దేవుని వాక్యంలో మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, లేకపోతే గొప్ప విషయం ఏంటంటే, మత్తయి 26:41 ప్రభు చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. మనం ప్రార్థించినప్పుడు శోధనలో పడం, మనం ప్రార్థించినప్పుడు శోధనలోనికి ప్రవేశించం, మనం ప్రార్థించినప్పుడు శోధనలోనికి వెళ్ళి పాపాన్ని చేయాల్సినటువంటి అవకాశం ఉండకుండా శోధనలో మనకు జయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని కూడా ప్రభు చెప్పాడు. ఆత్మ సిద్ధంగా ఉంది, అయితే ఆ సిద్ధమైనటువంటి ఆత్మ అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందాలి అంటే అది సంపూర్ణమైనటువంటి బలాన్ని కలిగి ఉండాలి, శరీరాన్ని అదుపు చేయగలిగి ఉండాలి, మనస్సును అదుపు చేయగలిగి ఉండాలి. అలాంటి స్థితిలో నీ ఆత్మ ఉండాలి అంటే నీవు ప్రార్థన శక్తితో బలపరచబడాలి. యూనో, దేవుని సన్నిధిలో ఆ సహాయం మనకు లభిస్తుంది. మధ్యధార దేశాల్లో గొర్రెల కాపరి ప్రతిరోజు రాత్రి గొర్రెలను మందలోను తీసుకుని వచ్చి దొడ్డిలోనికి తీసుకుపోతున్నప్పుడు ద్వారం దగ్గర నిలబడి ప్రతి గొర్రె తల మీద చేయి పెట్టి దాన్ని లోపలికి పంపిస్తాడు, స్పర్శను అది అనుభవించేటట్టు చేస్తాడు. ఎప్పుడైనా ఒకవేళ ఆయన పని చేయలేదనుకోండి, కొంతకాలం అలా చేయకుండా ఉండిపోయాడు అనుకోండి, గొర్రె ఆయన స్వరాన్ని పట్టించుకోదు. ఆయన ప్రమాద సంకేతాన్ని గొర్రెకు చెప్పినప్పుడు అది దానికి నిర్లక్ష్యం చేసి ప్రమాదంలో పడిపోవచ్చు, ప్రాణాన్ని కోల్పోవచ్చు.
అదే ప్రకారము మన జీవితాల్లో కూడా రోజు మనం ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఆయన ఆధ్యాత్మిక స్పర్శను మనం పొందుతూ ఉంటే ఆయన స్వరాన్ని విన్నప్పుడల్లా మనం స్పందిస్తాము, సరైన మార్గంలో మనం నడుస్తాం. ఆ కాపరి, ఆ గొర్రెల కాపరి స్పర్శించడం మర్చిపోతాడేమో, కానీ మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి మనల్ని అనుదినం అనుక్షణం స్పర్శించడం ఏమాత్రం మర్చిపోడు. ఆయన నిన్ను విడవను, ఎడబాయను అని చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే మనమే చాలా సందర్భాల్లో ఆయన సన్నిధికి వెళ్లకుండా, ఆయన చేతుల క్రిందికి రాకుండా, స్పర్శను పొందకుండా ఉంటున్నాం. ప్రార్థించండి, బలం పొందుతారు. రెండవది పవర్, పరిశుద్ధాత్మ శక్తి. అపొస్తలులు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక నాకు సాక్షులయుందురు అని యేసు ప్రభు చెప్పాడు. మన జీవితంలో మనం బలాన్ని పొందుకోవాలి అంటే పైనుండి వచ్చే శక్తి ద్వారా మనం నింపబడాలి అని యేసుక్రీస్తు ప్రభు లూకాసువార్త 24:49 చెప్పాడు. పైనుండి వచ్చేటువంటి శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శక్తి చేత మనం బలపరచబడతాం. ఆ శక్తి చేత ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు ప్రతి విధమైనటువంటి ఏర్పాటును చేశాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఈ విషయంలో నిరాశ చెందడానికి, లేకపోతే నిస్పృహలకు గురవ్వడానికి వీల్లేదు. దేవుడు చేసినటువంటి ఏర్పాటును బట్టి దేవునికి ఎంతగానో మనం స్తోత్రాలు చెల్లించాలి. ఆయన శక్తి మామూలు శక్తి కాదు, డ్యూనమిస్ పవర్ అంటే డైనమైట్ శక్తి. అలాంటి అసాధారణమైనటువంటి శక్తితో తన ప్రజలను దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి యవనస్తులు, మేం బలహీనులము, మేం శక్తిహీనులము, మేం నిస్సహాయులము, మేము అనేక విషయాల్లో పైకి రాలేకపోతున్నాం, అనేక విషయాల్లో మేము పడి ఓడిపోతున్నాం, ఓటమితో జీవిస్తున్నామని వాపోతూ ఉంటారు. అలాంటి వారికి శుభవార్త ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధమైనటువంటి, ప్రశస్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్ముడు మన స్పిరిచువల్ మెంటర్, మన స్పిరిచువల్ కోచ్. ఆధ్యాత్మికంగా, నైతికంగా, పరిశుద్ధంగా లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఆయన మనకు బోధ చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని బ్రతికింపజేస్తాడు. కనుక మనం దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా దాన్ని వినియోగించుకోవాలి. దావీదు 144వ కీర్తనలో 1వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు అని దావీదు అంటున్నాడు. అవును, నా ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు యుద్ధాన్ని నేర్పిస్తాడు, మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు. దావీదు గురించి ఆలోచించండి. ఒకప్పుడు షెపర్డ్ బాయ్గా, కాపరిగా ఉన్నటువంటి దావీదును సాలిడ్ సోల్జర్గా పరిశుద్ధాత్ముడు మార్చేశాడు. కర్ర పట్టుకున్నటువంటి ఎర్రబుగ్గల బాలుణ్ణి మహాయోధుడైనటువంటి ఒక గొప్ప వీరునిగా, ఖడ్గం ధరించేటువంటి వ్యక్తిగా మార్చేశాడు. ఆ చిన్న బాలుడు గొప్ప యోధుడైనటువంటి గొల్యాతు తల తెగ్గొట్టేటట్టు పరిశుద్ధాత్ముడు అతన్ని బలపరిచాడు. అలా మనం చూస్తే దావీదు ఒక సాంగ్ లీడర్గా ఉండేవాడు. ఆ తరువాత ఆత్మచేత నింపబడినప్పుడు దావీదు స్ట్రాంగ్ లీడర్గా మారిపోయాడు. సో దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయలేడా, నా జీవితంలో చేయలేడా? తప్పకుండా చేస్తాడు. ఆయన నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. గలతీ 5:16 ప్రకారము ఆత్మానుసారం మనం నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చం అని దేవుడు మనకు చెప్తున్నాడు. సో మీ జీవితంలో మీరు ఆత్మచేత నింపబడినప్పుడు శక్తితో నింపబడతారు, ఆత్మచేత నింపబడినప్పుడు నూతనమైనటువంటి పవర్తో నింపబడతారు. అప్పుడు శరీర సంబంధమైనటువంటి పాపములన్నింటినీ కూడా మీరు జయించేందుకు, అధిగమించేందుకు దేవుడి సహాయం మీకు ఉంటుంది. విచారం ఏంటంటే చాలా మందికి ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది, కానీ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లేదు. పరిశుద్ధాత్మని సన్నిధి మనతో ఉంటే సరిపోదు, పరిశుద్ధ ఆత్మని సామర్థ్యం మన హృదయాల్లో, మన జీవితంలో నిండుగా పొంగుతూ కనబడాలి. అప్పుడే మనం దేవుడు కోరినటువంటి విశ్వాసులంగా జీవిస్తాం. కోచ్ చెప్పిన మాటలు ఆ ట్రైనీస్ వినలేదనుకోండి, వాళ్లే నష్టపోతారు. అదే ప్రకారం ఆత్మచేత నింపబడి నడిపించబడకపోతే మనమే నష్టపోతాం. మీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, ఎలా ఉంది? ఆత్మశక్తితో మీరు నింపబడి నడిపించబడుతున్నారా? పైనుండి వచ్చేటువంటి శక్తి మనకు ఏ రకంగా సహాయపడుతుందని చూస్తే 3 రంగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ప్రవర్తనను తన శక్తితో మార్చివేస్తాడు. మన జీవితంలో మనము కుడి ఎడమకు పోకుండా దేవుని నామము కొరకు నీతి మార్గములోనే ముందుకు కొనసాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రవర్తనను మార్చేస్తాడు. ప్రభువును మెప్పించేటువంటి ప్రవర్తనను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, మనము దేవుడి చిత్తానుసారమైనటువంటి పరిచర్యను చేయడానికి, పనిని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. మూడవది, లోకముతో, పాపముతో, సాతానుతో, శరీరముతో మనకున్నటువంటి నిర్విరామ పోరాటములో నెగ్గడానికి అవసరమైనటువంటి బలాన్ని
ఆయన మనకు అనుగ్రహిస్తాడు. బెంజమిన్ వెస్ట్ అనేటువంటి ఒక పెయింటర్ తన తోటి పెయింటర్ అయినటువంటి స్టూవర్ట్ యొక్క అద్భుతమైనటువంటి రంగుల చిత్రాల గురించి వ్యాఖ్యానిస్తూ ఒకసారి అన్నాడు, మనం స్టూవర్ట్ యొక్క రంగులను దొంగిలిస్తే మనం ఆయనలాగా చిత్రీకరణ చేయలేము, ఆయన కనులను దొంగిలించినప్పుడే మనం ఆ పని చేయగలం. అలాగే మనం కూడా చాలా సందర్భాల్లో సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి చదివినప్పుడు, ఆయన బోధను విన్నప్పుడు, లేకపోతే ఆయనలాగా మనం బ్రతకాలని ఆదేశించబడినప్పుడు మనలో చాలా మంది వాపోతుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మేము ఆయనకు దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నాము అని. అయితే గ్రహించండి నా ప్రియ యవన సహోదరి సహోదరులారా, పెద్దలారా, ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడే మనం ఆ పని చేయగలం. అలాంటి రావాలి అంటే ఆయన ఆత్మ మనలో ఉండి మనల్ని బలపరచాలి, బ్రతికింప చేయాలి. ఆ పని దేవుడు మన కొరకు చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రిసెప్ట్స్ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12-14 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీ ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారం వారికే తగును. మనలో చాలామందికి ఏజ్ మారినా స్టేజ్ మారలేదు. చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన విషయం ఏంటంటే, క్రైస్తవులు రెండు రకాలు, శిశువులుగా ఉన్నటువంటి వారు, శిష్యులుగా ఉన్నటువంటి వారు. ఇంకా పాల చేత పోషించబడినటువంటి వారు శిశువులుగానే ఉంటారు, మాంసాహారం చేత పోషించబడినటువంటి వారు శిష్యులుగా తయారవుతారు. ఆధ్యాత్మికంగా ఎదగాల్సినటువంటి మనము ఎదగకపోవడానికి ఒక కారణం ఏంటంటే దేవుని వాక్యం చేత పోషించబడకపోవడం. దేవుని వాక్యాన్ని నీవు ప్రేమించినప్పుడు తప్పక దేవుని వాక్యం చేత పోషించబడతావు. దేవుని వాక్యం చేత పోషించబడడం అంటే దేవుని వాక్యాన్ని ప్రతినిత్యం మనం పఠిస్తూ ఉండడము, దాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉండడం. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయు సఫస్తము కూడా అతడు సఫలమవును అని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం నీ జీవితంలో నీ ఉన్నప్పుడు దేవుని వాక్యము చేత, పాల వాక్యం చేత అయిపోయిన తర్వాత మాంస వాక్యం చేత నీవు పోషించబడినప్పుడు బలాభివృద్ధిని కలిగి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి యవన కాలంలోనే క్రీస్తు యొక్క కాడిని మోయడానికి, యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించడానికి బలాన్ని నీవు పొందుకుంటావు. అలా మనలో చాలా మంది లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని వారు పట్టించుకోకపోవడమే, గాలికి తిరుగుతూ ఉండడమే. యోహాన్లో మనం చూసాం, దుష్టుని మీరు జయించి ఉన్నారు, ఎందుకు? మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది కనుక. యవనస్తుడు తన నడతను ఏ ప్రకారం శుద్ధి చేసుకుంటాడు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడం చేత. నేను పాపమును లక్ష్యము చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో మీరు ప్రోగు చేసుకుంటున్నారా? దేవుని వాక్యంలో మీరు పెరుగుతున్నారా? ఆలోచించండి. డాక్టర్ రవి జకరియాస్ హియాన్ ప్యామ్ అనేటువంటి ఒక వియట్నమీస్ గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఎంతో అద్భుతమైన సాక్ష్యం. అమెరికన్ సైనికులు వియత్నాంలో ఉన్నటువంటి దినాల్లో హియాన్ ఫ్యామ్ వారికి తర్జుమాదారుడిగా ఉండేవాడు. వారితో పాటు మిషనరీలకు కూడా తర్జుమా చేసేవాడు. ఇంగ్లీషు వియత్నమీస్ రెండు వచ్చినట్టు కారణం చేత వారిద్దరికీ ఉపయోగపడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వియట్నమీస్ కమ్యూనిస్టుల చేతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు హియాన్ ఫ్యామ్ని వారు పట్టుకొని చెరసాల్లో వేశారు. అనేక సంవత్సరాలు చెరసాల్లో పడుతూ బయటకు వస్తూ ఒకసారి చాలా సంవత్సరాలు చెరసాల్లో ఉండాల్సినటువంటి సందర్భంలో హియాన్ ఫ్యామ్ ఒకప్పుడు అమెరికన్లకు మిషనరీలకు సహాయపడ్డాడు అని కమ్యూనిస్టులు గుర్తించి అతనికి ఇంగ్లీష్ భాష సంబంధించినటువంటి పుస్తకాలు ఇవ్వకుండా కేవలం ఫ్రెంచ్, వియత్నమీస్ భాషకు సంబంధించినటువంటి పుస్తకాలను ఇచ్చి అతని యొక్క బుర్రను ఇండాక్ట్రినేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అతన్ని పూర్తిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో నింపేందుకు, బ్రెయిన్ వాష్ చేసేందుకు వారు ప్రయత్నం చేశారు. చాలా కఠినంగా చెరసాల్లో పెట్టినప్పుడు, కొంతకాలం గడిచిపోయినప్పుడు అతడు ఇక బైబిల్ని చదవకుండా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాక్యాన్ని తెలుసుకోకుండా, ఏ రకమైనటువంటి సహవాసం లేకుండా దినాల్లో ఉన్నప్పుడు అతనికి మరి సందేహాలు రావడం ప్రారంభించాయి. అసలు వారు చెప్పినట్లు దేవుడు ఉన్నాడా? అసలు నేను చదివినట్లు బైబిల్ నిజమేనా? అసలు నేను నమ్మినటువంటి విశ్వాసం నన్ను పరలోకానికి తీసుకుపోతుందా అనేటువంటి అనేక రకాలైనటువంటి భయాందోళనలకు గురవుతున్నప్పుడు ఒకరోజున అనుకున్నాడంట, ఇక నుండి నేను ప్రార్థన చేయను, దేవుణ్ణి నమ్మను, క్రైస్తవ్యానికి దూరం అయిపోతాను అని. ఆ మరుసటి రోజునే అతనికి అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి, ఇక్కడ లాట్రిన్లో పోయి సాఫ్ చేయమని చెప్పినప్పుడు
ఉదయాన్నే అతడు అక్కడికి వచ్చి దాన్ని శుభ్రం చేస్తున్నాడు. శుభ్రం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి డబ్బాలో టాయిలెట్ పేపర్ ఉంది. ఆ టాయిలెట్ పేపర్లో ఒకటి ఇంగ్లీష్ అక్షరాలతో కూడినటువంటి పేపర్ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని అటు ఇటు చూసి దాన్ని నీటితో కడిగేసి జాగ్రత్తగా జోబులో పెట్టుకున్నాడు. ఆ రోజంతా పనిచేసి రాత్రిపూట తన యొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు తన మరి దుప్పటిని పైకేసుకొని చిన్న టార్చ్ లైట్తో ఆ పేపర్ని బయటికి తీసి చూసినప్పుడు అది ఇంకా తడితడిగానే ఉంది. దాని మీద మాటలు చూసినప్పుడు రోమా 8వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు కంటబడ్డాయి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. ఆ తరువాత అతడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అని ఆ వచనాలన్నీ చదువుకుంటూ పోయినప్పుడు అతను హృదయంలో చలించిపోయాడు, కన్నీరు కార్చాడు. అక్కడే మోకాళ్ళ మీదకి వచ్చి దేవుడికి ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఇక రోజు ఆ టాయిలెట్కి వెళ్ళి క్లీన్ చేస్తూ రోజు ఒక పేపర్ని తెచ్చుకొని దాన్ని చదువుకునేవాడు. ఎవడో ఒక ఆఫీసర్ తను మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత తుడుచుకోవడానికి బైబిల్ పేజీలను వినియోగించుకుంటూ వచ్చాడు. ఆ దుర్మార్గపు క్రియ ఇతడు రోజు రాత్రి ఆ యొక్క పేజీని తెచ్చుకొని గదిలో ధ్యానించుకోవడానికి అతనికి ఉపయోగపడింది. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత హీ అండ్ ప్యామ్ ఏదో రకంగా దేవుడి కార్యం ద్వారా బయటపడ్డాడు. అయితే ఆలోచించండి, ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం అతన్ని ఎంతగా బలపరిచిందో, అతని భవిష్యత్తును ఆ తరువాత ఉజ్వలంగా మార్చివేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నారా? దాన్ని ప్రేమిస్తున్నారా? నాలుగవది ప్రాపర్ ఫెలోషిప్, సరైనటువంటి సహవాసం. మనకు ఎవరితో సహవాసం ఉంది అనేది చాలా ముఖ్యం. కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనే ఆదేశం కనిపిస్తోంది. యవనస్తులైనటువంటి మనము ఎవరితో సమయాన్ని గడుపుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. నా ప్రియ యవన సహోదరి సహోదరుడా, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో సమయం గడుపుతున్నావు అనేది పరీక్ష చేసుకోకపోతే నీ జీవితాన్ని నీవు కట్టుకోవడానికి బదులు నీ జీవితాన్ని చేతులారా కూల్చేసుకుంటావు. సహవాసం అనేది తప్పకుండా మంచికో చెడుకో మనల్ని ప్రభావితం చేయక మానదు. అందుకనే దేవుడు అనేక చోట్ల దాని యొక్క ప్రాముఖ్యతను బైబిల్లో మనకు చూపిస్తున్నాడు. దేవుని వాక్యంలో మీరు గ్రహిస్తే, జాగ్రత్తగా గ్రహిస్తే, దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలి, పరిశుద్ధుల మార్గమున మనం నిలవాలి, అంతేకాదు ఆత్మీయులు కూర్చున్న చోటున మనం కూర్చోవాలి. మీరు అలాంటి సహవాసంలో ఉన్నారా? యూత్ ఫెలోషిప్కి రాని వారు చాలామంది, సండే సర్వీస్కి రాకుండా పోయేవారు చాలామంది, సభలకు స్పెషల్ మీటింగ్స్కి హాజరు కానటువంటి యువనతులు చాలామంది యవనస్తులు మనకు కనిపిస్తున్నారు. ఈ రోజుల్లో యువత తమ సమయం అంతటినీ కూడా వృధాకు గాలికి గడిపేసి ఆ తరువాత నాకు బలం ఎందుకు లేదు, నేను బలాఢ్యుని ఎందుకు అవ్వలేదు అని ప్రశ్నించుకుంటే దానికి పొరపాటు మీలోనే ఉంది అని మీరు గ్రహించాలి. మనకు ఒక కంపెనీ ఉండాలి, గాడ్లీ మెన్ కంపెనీ ఉండాలి. భక్తులతో మనం సహవాసం చేసినప్పుడు మనలో భక్తి పెరుగుతుంది. భ్రష్టులతో మనం సహవాసం చేస్తే మనం కూడా భ్రష్టులంగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అపొస్తలు 4వ అధ్యాయం 23వ వచనంలో యోహాను పేతురులు బెదిరింపబడిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు వారి స్వజనుల యొద్దకు వెళ్ళిరి అని బైబిల్ అంటోంది. దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ కంపెనీ, వారి యొక్క స్వంత మనుషుల దగ్గరికి వెళ్ళారు. అలాంటి స్వంత సహవాసము, పరిశుద్ధుల సహవాసం మనకుందా? మనలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. దేవుని ఆలోచన దయ్యపు మందలో ఉండదు, పరిశుద్ధుల సహవాసము పాపుల ద్వారాన దొరకదు, ఆత్మీయత అపహాసకుల మధ్యలో మనకు లభించదు. కనుక మనం ఎక్కడ మన సమయాన్ని గడుపుతున్నాం అనేది చూసుకోవాలి. యోనాతాను సౌలు కుమారుడు అయినప్పటికీ దావీదుతో సహవాసం చేశాడు కనుక ధన్యుడయ్యాడు. అబ్షాలోము దావీదు కుమారుడు అయినప్పటికీ అహితోపేలతో సహవాసం చేశాడు కనుక భ్రష్టుడైపోయాడు. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యవన సహోదరి సహోదరులారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు చూడండి. మీరు బలవంతులు అవ్వాలి అంటే దేవుని శక్తితో నింపబడినటువంటి వారు, దేవుని యొక్క శ్రేష్టమైన తలంపులతో జీవించేటువంటి భక్తులతో సహవాసం చేయండి. 1 కొరింథీ 15:32 బైబిల్ అంటోంది, చెడు సహవాసము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని. అవును, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్, అది ప్రపంచమంతటా తిరుగులేనటువంటి ఒక సూత్రం. మంచివారితో ఉండండి, మంచివారు అవుతారు. మేధావులతో ఉండండి, మేధావులు అవుతారు. మహాత్ములతో ఉండండి, మహాత్ములు అవుతారు. ఇవన్నీ మూడు కూడా మనకు దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారిలోనే కనిపిస్తాయి. సో వారితో మీరు సహవాసం చేయండి. అపవాది అయినటువంటి సాతాను దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. వాడితో సహవాసం చేసినటువంటి కోట్లాది దూతలు కూడా పడద్రోయబడ్డారు. లూసిఫర్ లూస్ ఫెలోగా మాడిపోయినప్పుడు వాడు పడ్డాడు, వాడితో అనేకుల్ని పడేశారు. ఈ రోజున కూడా ప్రపంచంలో లూస్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు. లూజ్ అమ్మాయిలు, లూజ్ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారితో మీరు చేరితే తప్పకుండా మీ బ్రతుకు కూడా లూజ్ బ్రతుకు గానే
మారిపోతుంది. మీరు బలాఢ్యులుగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి అంటే మంచి సహవాసంలో మీరు ఉండండి. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి మంచిగా బాప్తిస్మం పొందాడు, ప్రభువును ఆరాధించేవాడు, తలాంతులతో దేవుణ్ణి మరి సేవించేవాడు, కానీ చెడు సహవాసంలో పడిపోయిన తర్వాత త్రాగుడుకు బానిసైపోయాడు, మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు, చివరికి జులాయిగా తిరగడం ప్రారంభించాడు, పోలీస్ స్టేషన్లకు పోయాడు. ఈ రోజున అతని జీవితం అంతా కూడా వృధా అయిపోయింది. ఆ స్థితుల్లోనికి వెళ్ళొద్దంటే మంచి సహవాసంలో మనముందాం. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు బలాఢ్యులవుతారు, దేవుని యొక్క శక్తితో మొమెంటం గల క్రైస్తవులుగా మారుతారు. మిగతా విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. ఐదవదిగా పారాడైమ్ షిఫ్ట్, అంటే ఒక రకంగా ఆలోచించే రీతి నుండి మరో రకంగా ఆలోచించడం ప్రారంభించడం, ఒక దృష్టికోణం నుండి మరో దృష్టికోణానికి మారిపోవడం. ఒకప్పుడు బాక్సులో ఉండి ఆలోచించేటువంటి వారు ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేటువంటి స్థితిలోనికి రావడం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కాబట్టి మీరు మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. మనస్సు అను నడుము కట్టుకొని అని దేవుని వాక్యం మనకు బోధ చేస్తోంది. ఆ దినాల్లో మనుషులు పొడవాటి అంగీలు ధరించేవారు. ఆ పొడవాటి అంగీలు వారు చాలా పనులు చేయకుండా వారిని అడ్డుకునేవి. వారు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వాటిని మరి నడుముకు దగ్గరగా బిగించి కట్టుకుని ఆ పని చేసేవారు. సో పని చేయడానికి, పరుగు పెట్టడానికి, పోరాడడానికి, ప్రయాణం అవ్వడానికి, ఇతర పనులన్నింటిలో కూడా పాలి భాగస్థులు అవ్వడానికి వారు ఆ అంగీని దగ్గరకు లాక్కొని నడుముకు బిగించి కట్టుకున్నట్లు పేతురు అంటున్నాడు. మీ మనస్సును లూజ్గా వదిలేయకుండా మీ మనస్సును కూడా దగ్గరగా తీసుకుని వచ్చి దాన్ని కట్టుకోవాలి. మనస్సులో మెంటల్ డిసిప్లిన్ అనేది, ఆలోచన విధానంలో మెంటల్ డిసిప్లిన్ అనేది మనం తీసుకుని వచ్చినప్పుడు, సరైనటువంటి రీతిలో మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు, వాక్యానుసారమైనటువంటి తలంపులతో మన జీవితాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనల్ని వాక్యం చేత బలపరుస్తాడు. సరైనటువంటి ఆలోచనలు సరైనటువంటి జీవితానికి తీసుకెళ్తాయి. మర్చిపోవద్దు, లూజ్ థింకింగ్ విల్ ఆల్వేస్ లీడ్ యూ టు లూజ్ లివింగ్. సో ఆ విషయానికి దూరంగా ఉండాలి అంటే మనసు విషయంలో మనం జాగ్రత్త పడాలి. మనసు ఎటు పడితే అటు ఆలోచించకుండా, మనసు దేన్ని పడితే దాన్ని కోరుకోకుండా, మనసు చెత్త విషయాలన్నింటినీ కూడా ప్రోగు చేసుకోకుండా, మన మనస్సే పాపిష్టి దిబ్బగా మారిపోకుండా దాన్ని నియంత్రించుకోవడానికి దేవుని వాక్యం మనకు ఆజ్ఞ ఇస్తోంది. ఈ మనస్సును యేసుక్రీస్తుపై కేంద్రీకరించి, మన మనస్సును నిత్యము ఆయనపై లగ్నం చేసి, ఆయన వాక్యంలో మనకు బయలుపరిచినటువంటి సత్యాలకు అనుగుణంగా స్పందిస్తూ మనం జీవించడం ప్రారంభించినప్పుడు మన జీవితంలో మనం గొప్ప మార్పులు పొందుతాం, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వస్తాం. కీర్తన 141:4 ఈ మాటలు రాయబడ్డాయి. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములను నేను తినకయ్యుందును గాక అని దావీదు రాసుకున్నాడు. నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము అని రాశాడు. మన మనసుకు ఒక లక్షణం ఉంది, అది దుష్కార్యం వైపు చాలా సులువుగా తిరిగిపోతుంది. నీరు పైకి ప్రాకడం కష్టం, కానీ తిందికి చాలా సులువుగా వెళ్ళిపోయినట్లు మనసు కూడా చెడు వైపు, పాపం వైపు, అపవిత్రత వైపు, దుష్క్రియల వైపు చాలా సులువుగా తిరిగిపోతుంది. అందుకని మనస్సుపై నియంత్రణ అనేది మనకు చాలా ప్రాముఖ్యం. దాని గురించే దేవుని వాక్యంలో మనకు బోధించబడుతుంది. మైండ్ ఈజ్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి కేంద్ర స్థానమైనటువంటి నీ మనస్సును లూజ్గా వదిలివేయకుండా దాన్ని దేవుని వాక్యం చేత కట్టి పెట్టడము, పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యములో దాన్ని కట్టి పెట్టడము నీకు ఎంతగానో మేలుకరంగా ఉంటుంది. రోమ 12:2 దేవుడి వాక్యం అంటోంది, మన మనస్సు మారినప్పుడు మనం రూపాంతరం చెందుతాం. ఐడియా సెల్యులార్ వారు ఒక స్లోగన్ని రిలీజ్ చేశారు, అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. యూనో నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పబోయే సత్యం ఏంటంటే దేవుని వాక్యము మీ జీవితాన్ని మార్చివేస్తుంది, దేవుని వాక్యం మీ ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది, దేవుని వాక్యం మీ జీవన శైలిని మార్చివేస్తుంది. కనుక దేవుని వాక్యం చేత మీరు మానసికంగా పారాడైమ్ షిఫ్ట్లోకి రావాలి. యోవేలు 3:10 దేవుడి వాక్యం అంటోంది, బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకోవాలి అని. ఎప్పుడైతే నీవు ఆ ప్రకారం దేవుని వాక్యానుసారంగా ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీవు బలాఢ్యుడివై గొప్ప కార్యాలు చేయడానికి పురికొల్పబడతావు. అనేక సంవత్సరాల క్రితము ఒక బిచ్చగాడు ఒక రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్నప్పుడు రోజు ఒక బ్యాంకర్ ఆ దారి గుండా పోయేవాడు. అక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ బిచ్చగాడి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వాడికి దానం చేస్తూ పోతే, ఈయన మాత్రం దానం చేసేవాడు కాదు, ఈయన వాడి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వాడి పక్కన కొన్ని పెన్సిల్ ఉన్నాయి. ఈయన అన్నాడు, నేను నీ దగ్గర నీకు బిచ్చమేయడానికి రా,
రాలేదు, నేను నిన్ను ఒక వ్యాపారిగా చూస్తున్నాను, నీతో వ్యాపారం చేస్తాను, నేను నీకు డబ్బు ఇస్తాను, నీవు నాకు పెన్సిల్ అమ్ము అని చెప్పినప్పుడు వాడు సంతోషంగా ఒక పెన్సిల్ ఇచ్చేవాడు, ఈయన కాస్త డబ్బిచ్చి కొనుక్కుపోయేవాడు. అలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఒక రోజున ఈయన అక్కడికి వచ్చినప్పుడు బిచ్చగాడు కనిపించలేదు, కొన్ని మాసాలు బిచ్చగాడు కనిపించలేదు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజు నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఒక మూలన ఒక చిన్న దుకాణంలో బిచ్చగాడు మంచి బట్టలు వేసుకొని కనిపించాడు. అప్పుడు ఆయన దగ్గరికి పోయినప్పుడు వాడు చిరునవ్వుతో లేచి ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ నేను మరి ఒంటి కాలుతో బిచ్చమెతుకుతూ బతుకుతున్నప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వచ్చి బిచ్చమేశారు, కానీ మీరు ఒక్కరే నా దగ్గరికి వచ్చి నేనేంటో మీరు నాకు చెప్పారు, నేర్పించారు, నన్ను వ్యాపారి వ్యాపారి అని పిలిచి నన్ను వ్యాపారిలాగా ఆలోచింపచేశారు. అప్పటి నుండి నేను పెన్సిల్ అమ్మడం మొదలుపెట్టాను, ఆ వ్యాపారం బాగా ఎదిగింది, ఈరోజు నీ దుకాణాన్ని పెట్టుకున్నాను, ఇక్కడ నేను సంతోషంగా బ్రతుకుతున్నాను, మీరు నన్ను నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేసినందుకు మీకు వందనాలు అన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చేత మీ ఆలోచన విధానం మారినప్పుడు మీరు దీవించబడతారు. ఆరవది ప్యూరిటీ అంటే పవిత్రత. సామెతలు 28:1 ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. జ్ఞానులు కాదు, ధనికులు కాదు, శూరులు కాదు, లేక తలాంతు గలవారు కాదు, చాకచక్యం గలవారు కాదు, కానీ నీతిమంతులు, పవిత్రులు, పరిశుద్ధులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎంత గొప్ప మాట, ఒకసారి ఆలోచించండి. నా నీతిమంతుడిని సింహముతో బైబిల్ పోలుస్తోంది. సింహానికి 3 గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1, సింహములో రాజసం ఉంటుంది. సింహము అడవికి రాజుగా పేరుగాంచింది. ఏ జంతువులో లేనటువంటి రాజసము సింహం ముఖములో ఉట్టిపడుతుంది. సింహాన్ని చూడగానే అదొక పెద్ద ఆకర్షణగా మనకు కనిపిస్తుంది. నీతిమంతుడిలో కూడా రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి రారాజు కుమారుడు కుమార్తె కనుక అతనిలో అలాంటి నీతి ఉన్నప్పుడు అతని ముఖాన రాజసం ఉట్టిపడుతుంది. నీతిమంతుడు ఎదుటి వ్యక్తి కంట్లోనికి సూటిగా చూసి మాట్లాడగలడు. నీతిమంతుడు ఎప్పుడు తలెత్తుకొని ధైర్యంగా తిరగగలడు. చార్ల్స్ స్పర్జన్ భక్తుడి జీవితంలో ఒకప్పుడు ఎవరో ఆయన మీద నింద మోపినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశాడు, నింద మోపడమే కాదు నా గురించి మీరు చెప్పుకోవాల్సినటువంటి చెడంతటిని పోయి ఆకాశంలో రాసుకోండి, నాకేం భయం లేదు అని అన్నాడు. ఎందుకంటే నీతిమంతుడికి భయం పడాల్సిన అవసరం లేదు. 2, సింహంలో బలాన్ని మనం చూస్తాం. నీతే నీతిమంతునికి బలం. అందరిలోకెల్లా అతన్ని పైకి ఎత్తి నిలబెట్టగలిగేది అతని యొక్క నీతి, అతని యొక్క పవిత్రత. అతని మీదకి ఎన్ని రకాలుగా అభాండాలు వచ్చినా కూడా అవన్నీ ఒక రోజున పటాపంచలైపోతాయి. ఎందుకంటే విజయం నీతిదే, నీతిమంతుందే. అదే అతని బలం, అదే అతని వెన్నుముక. 3, సింహంలో ధైర్యాన్ని మనం చూస్తాం. ఆ ధైర్యము అది అన్నింటినీ అధిగమించేటట్టు దానికి సహాయపడుతుంది. నీతిమంతుడికి కూడా ధైర్యాన్ని ఇచ్చేది అతనిలో ఉన్నటువంటి నీతిగల జీవితం, అతనిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తన. ఎప్పుడు బెదరక, జంకక, భయపడక, దాచుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ధైర్య సాహసాలతో ఓపెన్గా బ్రతకాల్సినటువంటి జీవితాన్ని నీతిమంతుడు జీవించగలడు. కనుక నీతిమంతుడు సింహముతో పోల్చబడ్డాడు. తీతు పత్రిక 1:15 ఈ మాటలు మనం చదువుతాం. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. పవిత్రులకు అన్ని పవిత్రములే, కానీ అపవిత్రులకు అన్ని అపవిత్రాలే. అపవిత్రుల గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారి మనస్సు వారి మనస్సాక్షి రెండు కూడా అపవిత్రమైపోయాయి. అపవిత్రమైనటువంటి మనస్సు గలవారు, అపవిత్రమైనటువంటి మనస్సాక్షి గలవారు జీవితంలో దేనికి పనికి రాకుండా పోతారు. దేవుడి దృష్టిలో వారికి అసలు విలువ లేకుండా వారు జీవించాల్సి వస్తుంది. అయితే ప్రియ యవన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం ఉన్నటువంటి తరాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి దినాలను, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని గురించి నేను ప్రత్యేకించి వర్ణించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అపవిత్రమైనటువంటి మనస్సు గలవారు, అపవిత్రమైనటువంటి మనస్సాక్షి గలవారు, అపవిత్రమైనటువంటి క్రియలు చేసేవారు నిర్విరామంగా పెరిగిపోతూనే ఉన్నారు, నలు దిశల వ్యాప్తి చెందుతూ ఉన్నారు. అలాంటి వారి మధ్యలో నీవు బలం పొందుకొని బలాఢ్యునిగా బ్రతకాలి, బలవంతురాలిగా బ్రతకాలి అంటే నీ జీవితంలో పవిత్రత ఉండాలి. కీర్తన 15:1-2 శ్రేష్టమైన సత్యాన్ని చూస్తాం. యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని జవాబు ఇవ్వబడింది. యథార్థంగా మరి నీతిని అనుసరిస్తూ
ప్రవర్తించువాడే. అలాంటి నీతిగల ప్రవర్తన మీకుందా? నిత్యము దేవుని వాక్యం చేత మీరు కడుగబడుతూ, నిత్యము దేవుని వాక్యం చేత మీరు నింపబడుతూ, దేవుని వాక్యానుసారమైనటువంటి నీతిగల జీవితాన్ని మీరు జీవిస్తే మీ జీవితం ధన్యమవుతోంది. మనందరికీ తెలుసు, పైపు బ్లాక్ అయినప్పుడు, దాంట్లో చెత్త చెదారం చేరినప్పుడు నీటి ధార సన్నగైపోతుంది. అంతేకాదు, పైపులో మురికి చేరినప్పుడు నీరు కూడా మురికిగా బయటకు వస్తుంది. యూనో పవర్ ఆల్వేస్ ఫ్లోస్ త్రూ ప్యూరిటీ. శక్తి అనేది ఎప్పుడు కూడా పవిత్రత ద్వారానే పనిచేస్తుంది. దేవుని శక్తి నీలో పనిచేయాలి, దేవుని శక్తి నీలో నిండుగా ఉండాలి అంటే నీవు పవిత్రతను కలిగి ఉండాలి. మిషేల్ మేసన్ అనేటువంటి ఒక ఆయన ఒకప్పుడు త్రాగుడుకు అంతేకాకుండా సిగరెట్లకు బానిసగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో రక్షింపబడ్డాడు. రక్షింపబడినా కూడా కొంతకాలం వాటిని చేస్తూనే ఉన్నప్పుడు ఒక రోజున పరిశుద్ధాత్మ చేత గద్దింపబడినప్పుడు అది పాపమని భావించాడు. దాన్ని విడిచిపెట్టాలనే తీర్మానానికి వచ్చాడు. ఆ రోజున దేవుడి సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ దేవుడితో చెప్పాడంట, ప్రభువా, ఇంతవరకు నేను చేశాను, ఇక నుండి దీనికి స్వస్తి చెప్తున్నాను. ఇప్పుడు నీవు నీ శక్తితో నన్ను నింపు, నేను దీనికి పూర్తిగా విడుదలైపోవడానికి సహాయం చేయమన్నాడు. ఇక అప్పటి నుండి పోరాటం ప్రారంభమైంది. ఆ కోరిక బలీయంగా అతనిలో బయలుదేరింది. అంతేకాదు, సాతాను ఘోరంగా శోధించడం ప్రారంభించాడు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు అలా పోరాటం విపరీత స్థాయికి చేరుకున్నప్పుడు మరలా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశాడంట, ప్రభు, బహుశా నేను చనిపోవాల్సి వస్తే పరిశుద్ధునిగానే చనిపోతాను, కానీ పాపిగా చనిపోను, నన్ను బలపరచు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. అతడు ఆ యొక్క పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఆ అపవిత్రమైనటువంటి అలవాట్ల నుండి బయటపడ్డాడు. బలమైనటువంటి భక్తునిగా, ప్రార్థనా పరునిగా, పరిశుద్ధమైనటువంటి యోధునిగా అతని జీవితకాలం అంతా జీవించగలిగాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు. ఏడవది, పర్సివీరెన్స్, పట్టుదల కలిగి ముందుకు కొనసాగడం. బలవంతులు ఊరికే బలవంతులు అయిపోరు. వారికి ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్నప్పుడే వారు అలా బలవంతులుగా తయారవుతారు, అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. సామెతల గ్రంథం 24:16 నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచును అని బైబిల్ చెప్తోంది. అనేక సంవత్సరాల క్రితం ఆ మాటలు నేను చదివినప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. నీతిమంతుడు 7 పడినా తిరిగి లేస్తాడు. తిరిగి లేచేటువంటి లక్షణం అతనికి ఉంది. కనుకనే అతడు నీతిమంతుడిగా ముందుకు సాగడానికి దేవుడు అతనికి అవకాశం ఇస్తూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మరి మీరు విశ్వాసులైన తర్వాత మీ జీవితంలో కొంతకాలం మీరు ప్రభుతో సమర్పణ కలిగి జీవించి ఉంటారు, కొంతకాలం పరిశుద్ధంగా జీవించి ఉంటారు, కొంతకాలం ప్రార్థనాపూర్వకంగా జీవించి ఉంటారు, కొంతకాలం బైబిల్ పరమైనటువంటి బ్రతుకు బ్రతికి ఉంటారు. ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత, లేకపోతే మీరు వెనకబడిపోవడం చేత, బలహీనమైపోవడం చేత, మీరు పాపములో పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు, బ్యాక్స్లిడెన్ స్టేట్లోనికి వచ్చేసినప్పుడు మీ హృదయాల్లోనికి వచ్చినటువంటి తలంపు ఏంటంటే, అయ్యో చీ, మరలా నేను అదే పరిస్థితిలోనికి వచ్చేసాను, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నేను చేతకాని వాడను, చేతకాని దానను అనేటువంటి తత్వంతో మీరు బ్రతుకుతూ ఉంటారు. అదే మనలో చాలామంది చేసేటువంటి పొరపాటు. నీతిమంతుడు 7 పడినా కూడా తిరిగి లేస్తాడు. ఆ తిరిగి లేచేటువంటి తత్వాన్ని దేవుడు నీతిమంతుల్లో పెట్టాడు. యూనో, ఒక ఇనుప గుండును మీరు కిందికేస్తే అది తిరిగి లేవదు, కానీ మీరు ఒక రబ్బరు బంతిని కిందికేస్తే అది వెంటనే బౌన్స్ అవుతుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు బౌన్స్ బ్యాక్. దానికి వెనక్కి తిరిగి వచ్చేటువంటి సామర్థ్యం ఉంది. నీతిమంతుల్లో కూడా దేవుడు అలాంటి గొప్ప సామర్థ్యాన్ని పెట్టాడు. ఇక్కడ మీరు రెండు రకాలుగా నీతిమంతుడు పడుటను గురించి మీరు తెలుసుకోవచ్చు. ఒకటి, నీతిమంతుడి దగ్గర భక్తిహీనుడు పొంచి ఉన్నాడు, అతనికి ఆపదను కలిగించాలని, అతనికి కీడును చేయాలని వాడు కాచుకుని ఉన్నాడు అని ఆ కాంటెక్స్ట్లో మనం చూస్తాం. సో కొన్ని సందర్భాల్లో నీతిమంతుడు శ్రమల్లో పడతాడు, ఆపదల్లో పడతాడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడతాడు. దాని గురించే మీరు కీర్తన 34:19 చదివితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. సో నీతిమంతునికి కొన్ని ఆపదలు కావు, అనేక రకాలైనటువంటి ఆపదలు వస్తాయి. అయినా కూడా వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో శ్రమలో పడినా, లేకపోతే శోధనలో పడినా, లేకపోతే పాపములో పడినా అతడు తిరిగి లేవడానికి దేవుడు అతనికి అవకాశం ఇస్తాడు. ప్రపంచంలో పొరపాటు అనేది సామాన్యంగా జరుగుతుంది. చాలామంది అందరూ పొరపాట్లు చేసినటువంటి వారే. అయితే పొరపాటులోకెల్లా గొప్ప పొరపాటు ఏంటంటే, నేను పొరపాటును చేశాను కనుక నేను ఇక ముందుకు సాగను అని మానివేసుకోవడమే పెద్ద పొరపాటు. అలాంటి స్థితిలో నీవు ఉంటే ఈ సమయంలో నీవు దాని నుండి బయటపడు. దేవుడి యొక్క వాక్యం చేత పట్టుదల కలిగి నీవు ముందుకు
సాగు. మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు శోధనల ద్వారా మనం పటిష్టపరచబడతాం. ఆ పట్టుదల కలిగి ఉన్నప్పుడు వాటన్నిటి గుండా మనం ముందుకు సాగి వెళ్ళిపోతుంటాం. అది మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం. బలవంతులకు బలహీనులకు మధ్యలో ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. బలవంతులు పట్టుదల కలిగి ముందుకు సాగుతూనే ఉంటారు. వారు పట్టు విడవని బట్టి విక్రమార్కుల్లాగా ఉంటారు. కానీ బలహీనులు తటపటాయిస్తూ ఉంటారు. బలహీనులు తొట్టిల్లిపోతూ ఉంటారు. బలహీనులు ఒక రోజున వారు అనుకున్న దానికే వారు లోబడిపోయి తప్పటడుగు వేసి తూలిపోతారు. అందుకనే వారు బలహీనులుగా మిగిలిపోతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఈ విషయాన్ని నీవు ఆలోచన చేయి. పాల్ హార్వే అనేటువంటి మేధావి కూడా ఒక మాట అంటాడు, ప్రపంచంలో గనులుగా గొప్ప విజయాలు సాధించినటువంటి వ్యక్తులుగా మారినటువంటి వారందరిలో ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. ఏంటంటే, వారు పడిన ప్రతిసారి మరలా పైకి లేచారు. నీవు ఒకవేళ పాపంలో పడుంటే మరలా పైకి లే. నిన్ను లేవనెత్తడానికే యేసు క్రీస్తు ప్రభు నీ ముందు నిలువబడి ఉన్నాడు. ఆయన ఆ సహాయాన్ని నీకు అందజేస్తాడు. ఏమియన్స్ పట్టణంలో గ్రేట్ కథీడ్రల్ ఒకటి కట్టారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని పెట్టారు. అటు ఇటు 12 అపోస్తల విగ్రహాలు పెట్టారు. అపోస్తలకు ఉన్నటువంటి గుణాలు పెట్టారు. అపోస్తలకు ఉన్నటువంటి దుర్గుణాలు కూడా వారు చూపించారు. ఆ చిత్రకారుడు చాలా చక్కగా చిత్రీకరించాడు. పేతురు మరి రెండు రకాలుగా పేతురు విగ్రహాలు పెట్టాడు. ఒక చోటేమో పేతురు చిరుతపులిని చూసి పారిపోతున్నట్లు ఆయన పిరికితనాన్ని సూచించడానికి, మరొక చోట యేసు ప్రభువును దర్శించుకున్న తర్వాత యేసు ద్వారా బలం పొందినప్పుడు అదే చిరుతపులి మీద కూర్చుని పేతురు స్వారీ చేసి వస్తున్నట్టు అతని ధైర్యాన్ని కూడా సూచిస్తూ చూపించాడు. సో యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు మనం రూపాంతరపరచబడతాం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కనుక మన జీవితంలో బలాన్ని పొందుకుని ముందుకే సాగేందుకు దేవుడి కృప ఉంటుంది. 8వది ప్రిఫరెన్స్ అంటే మన ఇష్టం. మనం దేన్ని కావాలనుకుంటామో, దేన్ని వద్దనుకుంటామో, మన మనోభిష్టానికి సంబంధించినటువంటి విషయం. తీతు 2:11-13 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యంలో దేవుని యొక్క కృప ప్రత్యక్షమైనప్పుడు, రక్షణార్థమైనటువంటి కృప ప్రత్యక్షమైనప్పుడు మనకేం బోధ చేసిందో దాని గురించి పౌలు భక్తుడు తీతుకు రాశాడు. ఒక ఇంగ్లీష్ బైబిల్ వర్షన్లో గ్రేస్ టీచర్స్ అస్ టు సే నో అనుంది. అంటే కృప కొన్నింటికి నో చెప్పడం మనకు నేర్పుతుంది. మన జీవితంలో మనం పాపములో పుట్టి పాపములో పెరిగి ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు అన్నింటికీ ఎస్ చెప్పేటువంటి వారంగానే ఉన్నాం. ముఖ్యంగా అంటే నేను చెప్పే కాంటెక్స్ట్ ఏంటంటే, చెడు విషయాలన్నింటికి కూడా ఎస్ చెప్పుకుంటూ వచ్చాం. ఎస్ తప్ప నో చెప్పేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ జ్ఞానం కానీ ఆ రోజుల్లో మనకు ఉండేది కాదు. కానీ దేవుడికి స్తోత్రం, ఇప్పుడు యేసుక్రీస్తునందున్నటువంటి మనము, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మనము, ఆ కృపను అనుభవిస్తున్నటువంటి మనము ఒక గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాం. ఆ ఆధిక్యత ఏంటి అంటే, కొన్ని విషయాలు లకు నో చెప్పగలిగేటువంటి శక్తిని దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహించాడు. ఈ లోకంలో నీవు జీవించినంత కాలం నీవు బలార్జుడిగా పరిశుద్ధునిగా ఫలప్రదమైనటువంటి జీవితాన్ని జీవించాలి, దేవుణ్ణి మెప్పించాలి, మనుషులకు మేలు చేయాలి అంటే తప్పకుండా నీవు దేనికి ఎస్ చెప్పాలో దేనికి నో చెప్పాలో తెలుసుకుని ఉండాలి. అందుకే ఈ సూత్రాలన్నీ కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మనల్ని పటిష్టపరుస్తాయి, మనల్ని ప్రభావితం చేస్తాయి, మనము ప్రయోజకులం అవ్వడానికి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుని వాక్యంలో ఏది కూడా వృధాగా రాయబడలేదు. దేవుని వాక్యాన్ని బోధించిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని పఠించిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి దేవుడు మనలో గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడూ ఆయన సిద్ధ మనసు కూడా అయ్యే ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఒత్తిళ్లకు నీవు బలి కాకుండా ఉండాలి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు నీవు గురి కాకుండా ఉండాలి అంటే, తప్పకుండా నీవు సరైనటువంటి విషయాలను ఎంపిక చేసుకోవాలి. సరైనటువంటి ప్రిఫరెన్స్తో నీ జీవితాన్ని నీవు నిర్మించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో నీవు బలాఢ్యుడిగా జీవించడానికి, బలవంతురాలిగా జీవించడానికి సాధ్యమవుతుంది. కీడు నుండి బయటపడడానికి, ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు దూరంగా ఉండడానికి మన ప్రిఫరెన్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సహాయపడుతోంది, అది మనల్ని పటిష్టపరుస్తోంది అని మనలో ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు కొన్నింటికి మీ జీవితంలో నోచెప్పడానికి సిద్ధమయ్యారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు రక్షకునిగా చేసుకున్న తర్వాత, ఆయన బిడ్డలుగా మీరు మారిన తర్వాత, ఆయన సన్నిధిలో మీరు బాప్తిస్మం పొందిన తర్వాత, ఆయన సంఘములో మీరు సభ్యులుగా చేరిన తర్వాత, నిత్యము ఆయన పుస్తకమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మీరు తిరుగుతున్నప్పుడు కొన్నింటికి నో చెప్పడానికి మీరు సిద్ధమయ్యారా? దేవుని కృప మన చేత వాటికి నో చెప్పిస్తుంది. అదేంటో ఇక్కడ తీతు పత్రికలో మనం చూసాం. భక్తిహీనతకు, ఇహలోక సంబంధమైన దురాశలకు నో చెప్పేటట్టు దేవుని వాక్యం, దేవుని కృప మనకు సహాయపడుతుందని బైబిల్ అంటోంది. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడానికి నో చెప్పడానికి మీరు సిద్ధమయ్యారా? డ్రింక్ కి నో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డ్రగ్స్ కి నో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిగరెట్లకు నో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఫ్లర్టింగ్ కి నో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలతో చట్టా పట్టాలు వేసుకొని తిరగడం మనకు సామాన్యంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ విచారం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, మన సంఘాల్లో, మన యూత్ ఫెలోషిప్స్ లో కూడా లార్డ్ తో అఫేర్ తక్కువ, లవ్ అఫేర్లు ఎక్కువ. ఈ లవ్ కూడా కొవ్వు ఎక్కువైపోయి చేసేటువంటిదే, కానీ నిజంగా అగపే ప్రేమతో కూడుకున్నటువంటిది కాదు. ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు బహుశా నన్ను ప్రశ్నిస్తూ ఉంటే, అలాంటి యువతను నిత్యము నేను చూస్తూనే ఉంటాను, వేలాది మందిని చూశాను, ఎంతో మందికి నేను కౌన్సిలింగ్ చేశాను కనుక చెప్తున్నాను. అలాంటి విషయానికి నీవు నో చెప్పడానికి సిద్ధమయ్యావా? నీ జీవితంలో రాక్ మ్యూజిక్కి నో చెప్పడానికి సిద్ధమయ్యావా? అబద్ధాలకు నో చెప్పడానికి సిద్ధమయ్యావా? లంచాలకు నో చెప్పడానికి సిద్ధమయ్యావా? ఫోర్జరీకి, విదేశాలకు పోవాలి, క్రైస్తవులైనా కూడా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా, వెంటనే దొంగ సర్టిఫికెట్లు పెడతారు, ఏవేవో తప్పుడు పనులు చేస్తారు, ఏదో రకంగా వీసా సంపాదించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. మరోవైపు అనుకుంటుంటారు, నేను ఎందుకు బలంగా లేను అని. ఇలాంటి విషయాలకు నో చెప్పడానికి నీవు సిద్ధమయ్యావా? నీ జీవితంలో అపవిత్రమైనటువంటి పార్నోగ్రాఫిక్ నో చెప్పడానికి నీవు సిద్ధమయ్యావా? అనవసరంగా వ్యర్థమైనటువంటి ప్రేలాపనలు ప్రేలకుండా ఉండడానికి నీవు నో చెప్పడానికి సిద్ధమయ్యావా? తల్లిదండ్రులకు అవిధేయత చూపకుండా నో చెప్పడానికి సిద్ధమయ్యావా? ఒకసారి ఆలోచించు ప్రియ యవన సహోదరి సహోదరుడా. కొంతమంది సంఘాల్లో కావచ్చు, బయట కావచ్చు, మరి చాలా ఒబ్సీన్ డ్రెస్సింగ్ వేసుకుంటారు. అంటే మోడెస్ట్ గా తయారవ్వకుండా, గౌరవప్రదంగా తయారవ్వకుండా, అమ్మాయిలు కావచ్చు, మరి యువత అంటే యువతులు కావచ్చు, లో నెక్ వేసుకోవడం, సరైనటువంటి వస్త్రధారణ లేకుండా ఆరాధనకు వెళ్ళడం, బయట తిరగడం అనేది, లేకపోతే అబ్బాయిలతో అమ్మాయిలు కలుసుకున్నప్పుడు ఆ చీప్ జెస్చర్ చేయడం, ఆ చౌకబారు వ్యవహారాలు చేయడం, వీటన్నిటికీ నీవు నో చెప్పడానికి సిద్ధమైతే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు. చెడు సహవాసానికి, అపవిత్రతకు, పాపానికి నో చెప్పడానికి నీవు సిద్ధమైనప్పుడు దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. దేవుని కృప నిన్ను ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతికేటట్లు నీకు సహాయం చేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక సంవత్సరాల క్రితం ఒక కొరియన్ తన జీవితంలో మరి భయంకరమైనటువంటి కోపంతో బ్రతికేవాడు. ఒక రోజున ఒక సభకు వెళ్ళినప్పుడు మిషనరీ ఆ కోపము కలిగినటువంటి కొరియన్తో ఒక మాట చెప్పాడు. నీవు కోపగించుకున్న ప్రతిసారి, నీవు పాపం చేస్తున్నటువంటి ప్రతిసారి యేసు క్రీస్తును నీవు గాయపరుస్తున్నావు అని మర్చిపోవద్దు అన్నాడు. ఆ మాటలు కొరియన్ హృదయంలోనికి దూరిపోయాయి. అతడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పని చేశాడు, యేసు ప్రభు యొక్క ఫటాన్ని పెట్టి అతడికి కోపం వచ్చిన ప్రతిసారి ఒక ముళ్ళును తీసుకుని వచ్చి దాని మీద గుచ్చడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ పటం వంక చూసినప్పుడు ఆ పటములో యేసు బొమ్మ మీద అంతా కూడా ముళ్ళే ఆయన కనిపించినప్పుడు చలించిపోయాడు, కన్నీరు కార్చాడు. ఆయన అనుకున్నాడంట, నాలాంటి దుర్మార్గుడు కోపంగా పుంజుకొని యేసుక్రీస్తుని ఎంతగా గాయపరిచాను అని. ఇక అప్పటి నుండి అతడి కోపం వచ్చిన ప్రతిసారి అతడు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని కోపానికి నో చెప్పడం ప్రారంభించాడు. దేవుడితో చెప్పేవాడు, దేవా నన్ను బలపరచు అని. అంతేకాదు, ఇక నేను కాదు జీవించినది నాయందు క్రీస్తే అని తన జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో అన్ని సాధ్యమే. మనం విన్న సత్య సూత్రాలు మనం పాటిస్తే తప్పకుండా దేవుడు మన జీవితాల్ని మారుస్తాడు, మనల్ని మెరుగుపరుస్తాడు. లోకములో యవనంలో ఉన్నటువంటి మీరు బలవంతులుగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యమును విని ఆ ప్రకారం మాలో ప్రతి ఒక్కరూ జీవించడానికి మీరు కృప ప్రసాదించమని, రూపాంతరం ప్రేక్షకులందరినీ పేరు పేరున దర్శించి దీవించమని, వారందరూ కూడా మీ చిత్త ప్రకారం బలవంతులై బలమైన జీవితాన్ని జీవించడానికి మీ ప్రతి విధమైన సహాయం చేయమని యేసునామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు, ఆమేన్. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా?
వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుప్కార్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848573 93.